हेलो एव्रीवन आई एम शरद फ्रम चाय बिस्किट अंड मनम दारे लेदा अने सांग रिलीज संदर्भंगा आ टीम तो उन्नामु अंदर वैक्सीनेटेडा मास्क दिसेचा ओके सो दारे लेदा सांग रिलीज अंड चाला मंची रेस्पॉन्स वस्तुंदी अंड वी हैव द एंटायर टीम क्विकली आई विल इंट्रोड्यूस नानी अन्ना हू इज द प्रोड्यूसर अंड विजनरी बिहाइंड दिस सांग Satyadev garu who is the lead actor in this song and Rupa who is the lead actor actress and KK garu who is the lyricist and nenu aa version tho start chestanu oka roju meeru whatsapp lo ee song pamparu and vini chaala beautiful ga undanna enti ante frontline workers kosam meeru song cheyinchamu annaru tarvata manam execution steps ki vellam gaani asalu meeki thought ela vachindi and ee song meeru naaku pampiche mundu asalu em jarigindanna see basically లాస్ట్ ఇయర్ కూడా పాండమిక్ టైంలో చాలామంది రకరకాల ప్రయత్నాలు చేశారు ఒక మెసేజ్ చెప్పడానికి లేదంటే జాగ్రత్త పడండి చేతులు కడుక్కోండి మాస్క్ వేసుకోండి సి ఒక మెసేజ్ అనేది ఐ బిలీవ్ చెవులకు చెప్పేది ఒకటి మనసుకు చెప్పేది అర్థమయ్యేలా చెప్పేది ఒకటి ఊరికి మనం చెప్పామని చెప్పేది ఒకటి సో ఐ ఫెల్ట్ అందరూ మామూలుగా మనం చెప్తున్నాం చెప్తే అది వినపడుతుంది అంతే హౌ డు మార్పు రావాలంటే ఫీల్ అవ్వాలి ఫీల్ అయ్యేలా చెప్పాలి ఇప్పుడు మనందరం రకరకాల డబ్బులు ఇవ్వటాలు లేదంటే మనం చేసే మనకు పాసిబుల్ ఉన్న హెల్ప్లన్నీ చేస్తున్నాం చెప్పినా చెప్పకపోయినా అనౌన్స్ చేసినా చేయకపోయినా బట్ మనం ఎవరం బేసిక్గా వీర్ ఆల్ ఆర్టిస్ట్ ఎండ్ ఆఫ్ ద డే అండ్ మన చేతిలో ఉన్నది ఆర్ట్ స్టోరీ టెల్లింగ్ కదా సో మనం ఏం చేసినా సరే సొసైటీకి మనం నిజంగా చేయగలిగింది ఆర్ట్తోనే మన స్ట్రెంగ్త్ అది సో హౌ డు వీ యూనో అంటే మనందరం బాగానే సెటిల్ అయిపోయాం సినిమా వల్ల లేదంటే దానివల్ల మనం వెళ్ళిపోయి ఓకే మన సైడ్ నుంచి ఇంత హెల్ప్ అనేది మనీ పంపించేస్తే అయిపోయే పని కాదు ఇది మన దగ్గరున్న ఒక స్పెషల్ పవర్ ఏంటంటే ఆర్ట్ అది దాంతో మనసుకి హద్దుకునేలాగా ఏ విషయాన్ని చెప్పచ్చు శోకం దిగమింగే ఆసే బ్రతికించే పాడాలి ముగింపే సో ఎప్పటి నుంచో మనసులో ఒక ఆలోచన ఉంది ఏదైనా చేయాలి చేయటం అంటే ఊరికి మనం చేసామని చెప్పుకోవడానికో లేదంటే చూడటానికి బాగుందనో లేదంటే ఒక సక్సెస్ అనిపించుకోవడానికో కాకుండా నిజంగా దానివల్ల ఒక మార్పు నిజంగా ఒకసారి జిల్లు మన మనసులో అనిపిస్తే ఏదైనా మనిషి చెప్పింది అప్పుడు ఆలోచించడం మొదలెట్ సో హౌ డు వీ క్రాక్ దట్ ఒకటి ఐ ఆల్వేస్ బిలీవ్ ప్రపంచంలో దేనికి లేనంత పవర్ మ్యూజిక్ ఉంది సో చాలాసార్లు మాటల్లో చెప్పేది దానికంటే కూడా పాటలో చెప్పేది చాలా సాలిడ్గా ఎక్కుతుంది ఎందుకంటే మాట ఒకసారి వినే చాపేస్తాం పాట అనుకో నాలుగు సార్లు వింటాం కాబట్టి అది మళ్ళీ వెళ్తుంది సో ఒక పాట ద్వారా ఒక అందంగా వాళ్ళకి బోర్ కొట్టించకుండా వాళ్ళకి క్లాస్ పీపుతున్నాం అనిపించకుండా వాళ్ళకి స్పీచ్లు ఇస్తున్నాం అనిపించకుండా జస్ట్ ఒక కథ చెప్పి ఆ కథలో నీతిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలా ఎలా చేయగలను అని అనిపించి మోస్ట్ ఇంపార్టెంట్ మరి దేన్ని అడ్రస్ చేయాలి సరే మన రెస్పాన్సిబుల్గా ఉండాలి మన జాగ్రత్తగా ఉండాలి మనం ఇవన్నీ ఓకే కానీ మనం అడ్రస్ చేయాల్సిన విషయం ఏంటి ఏ విషయాన్ని నుంచి ఈ టాపిక్కి రావాలి అని ఆలోచించినప్పుడు అనిపించింది చాలా అంటే ఈ మధ్య న్యూస్లో కూడా చూస్తున్నాం మనం అక్కడక్కడ మీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ని వాళ్ళు వీళ్ళు అటాక్ చేయడం లేదా కొన్ని లక్షల మంది ఆ ఫ్రంట్ లైన్ జాబ్లో పనిచేస్తున్నారు అవునా ఎక్కడో పొరపాటున మనం ఎక్కడో మన టైం లైన్లో స్క్రోల్ చేస్తూ వాళ్ళని హాస్పిటల్ ఏదో ఎక్స్ట్రా ఛార్జ్ చేసినా చదువుతాం అని అందరిని అంటగట్టేస్తుంది దానికి అంటే వాళ్ళ సాక్రిఫైస్కి వాళ్ళ కష్టానికి వాళ్ళన్నిటికి మనం ఆల్మోస్ట్ వాళ్ళని ఎంత రోజు మనం ఎంత తలుచుకోవాలి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అది ఇస్తున్నాం మనం ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే మనకి మనం ఎక్కడ నచ్చ చెప్పేసుకుంటాం ఆ బిజినెస్సేగా ఆ హాస్పిటల్ ఎక్కడ ఎక్స్ట్రా ఛార్జ్ చేసిందంట కదా అది ఎక్కడో ఒక హాస్పిటల్ కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు లక్షల మందిలో 99% మంది శాలరీకి పనిచేస్తున్నారు శాలరీకి పనిచేస్తున్నప్పుడు మనం మామూలుగా మన శాలరీ మన ఇంతకుముందు పాండమిక్ ఏమీ లేనప్పుడు శాలరీలే ఇప్పుడు కూడా ఎవరికైనా పెంచినట్టు మనం ఎక్కడైనా విన్నాం మరి 24/7 కోవిడ్ పేషెంట్ల మధ్యలోకి వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో పనిచేసి అంటే మనం ఇప్పుడు భయపడిపోయి డోర్లు వేసేసుకొని ఏమంటారు శానిటైజర్లు వాడేసి మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా లిఫ్ట్లో వెళ్ళకుండా ఉన్న మనం ప్రతిరోజు పొద్దున్న లెగిస్తే కోవిడ్ పేషెంట్ల మధ్యలోకి వెళ్ళి మన కోసం పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ శాలరీ కోసం పనిచేస్తున్నాం అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది మనం వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ వీ హ్యావ్ టు అడ్రస్ దట్ దే ఆర్ వాట్ మ్యాజికల్ వర్క్ దే ఆర్ డూయింగ్ అండ్ ఆ థ్యాంక్ఫుల్నెస్ కనుక మన సైడ్ నుంచి రాకపోతే వాళ్ళ శ్రమ వాళ్ళు ప్రతిరోజు పడుకునేటప్పుడు వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా
కష్టపడుతున్నా సరే కనీసం వీళ్ళు రియలైజ్ అయ్యారా, గుర్తింపు ఎక్నాలెడ్జ్మెంట్ కనీసం ఆ రెస్పెక్ట్ మన గళ్ళలో కనపడాలి కదా వాళ్ళకి. సో ఐ థాట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ విషయంలో అండ్ ఏదైనా ఒక చెప్పాలి, కానీ అలాంటి చెప్పటం అంటే వాళ్ళ వాళ్ళని వాళ్ళ కష్టాలు చూపించేసి వాళ్ళని వాళ్ళు ఏదో బాధలు చూపించేసి అసలు లేనిపోద్ది అంటే డ్రమాటిక్ మన సినిమా కైండ్ ఆఫ్ కష్టాలని చూపించేసి కుంటి తమ్ముడు గుడ్డి చెల్లి ఇలాంటి ఎన్ని పెట్టేయకుండా ఐ వాంటెడ్ ఇట్ టు బి అ వెరీ వెరీ లైట్ హార్టెడ్ స్వీట్ బ్యూటిఫుల్ సాంగ్ బట్ యు నో యు ఆర్ ఎంజాయింగ్ ద విజువల్స్ యు ఆర్ ఫీలింగ్ దర్ ఎమోషన్ బట్ యు ఆల్సో ఫీలింగ్ దర్ పెయిన్ విచ్ దే ఆర్ నాట్ షోయింగ్ దే ఆర్ నాట్ ట్రయింగ్ టు షో ఇట్ టు యూ బట్ యూ ఫీల్ ఇట్ సో ఐ థాట్ దట్స్ ద బెస్ట్ వే టు సే ఇట్ అండ్ దెన్ ఐ కేమ్ అప్ విత్ అన్ ఐడియా. నాకు ఒక విజయ్ది ఒక ట్యూన్ విన్నాను, విజయ్ పంపించింది, ఆ ట్యూన్లో కూడా మంచి పెయిన్ ఉంది, ఈ సాంగ్తో మనం ఒకటి ఏదైనా చేస్తే బాగుంటుంది అనిపించింది. అనిపించిన వెంటనే సెకండ్ వేవ్ లాక్డౌన్ కదా పని ఉంటుంది మనకి కూర్చొని దాని మీద ప్రాపర్గా ఆలోచించి ఐ రోట్ డౌన్ ఫ్యూ మాంటేజెస్ అండ్ ఒక కథ అనుకున్నా, ఒక కాన్సెప్ట్ అనుకున్నా. అనుకున్న వెంటనే సరే పాట ఉంది, ప్యూన్ ఉంది, కథ ఉంది. సో ఇప్పుడు కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్, ఒక ఇలాంటి ఇంత ఉద్దేశంతో ఇంత ఆలోచనతో చేస్తున్నప్పుడు ఒక పని దానికి మోస్ట్ ఇంపార్టెంట్ మాట కరెక్ట్ కదా. సో ఆ టాలెంట్ మనకు లేదు, అది టాలెంటెడ్ పీపులే రాయాలి. సో దెన్ నాకు కేకే గారి రైటింగ్ అంటే చాలా ఇష్టం, నా ప్రాజెక్ట్లు అన్నింటిలో కూడా కేకే గారి సాంగ్ ఉంటుంటుంది. అండ్ దెన్ కేకే గారికి ఫోన్ చేశాను, ఇలా ఒక ఐడియా ఉంది, ఆలోచన ఉంది, మీరు పాట రాస్తారా? అప్పుడు కూడా నా మనసులో ఏంటంటే పాట బాగా వస్తే ఆ మాటలో నేను అనుకుంటున్నంత డెప్త్ కనపడితే అని ఆయనకు ఒక చిన్న పాయింటర్ లిస్ట్ నోట్స్లో రాసి ఈ పాయింటర్స్లో మీరు ఎలా పాటగా మీరు ఎలా రాస్తారు అని పంపించాను. ఆయన ఒక రెండు మూడు రోజులు టైం తీసుకుంటాడు అనుకున్నాను, బట్ బై నేను ఆల్మోస్ట్ ఈవినింగ్ పంపిస్తే మార్నింగ్ కల్లా సాంగ్ వచ్చేసింది. అండ్ సాంగ్ చదువుతుంటేనే అంటే నేను అనుకున్న ఒక ఐడియాని ఆయన వ్యూలో ఎలా చూశాడు అంటే ఒక పోయిట్ ఎలా చూశాడు అన్నది ఒక కొత్త పర్స్పెక్టివ్ వచ్చింది, బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఇమీడియట్గా రికార్డ్ చేయించాం, విజయ్కి ఫోన్ చేసి, రోషన్ సబాస్టియన్ అనే సింగర్ పాడాడు, బ్యూటిఫుల్గా పాడాడు, మంచి సింగర్. అండ్ పాట అదిరిపోయింది అనిపించింది. దెన్ మిగతా ప్రాసెస్ అంతా జరిగింది. సో కేకే గారు మీకు అసలు నాని అన్న ఫస్ట్ ఫోన్ చేసి చెప్పినప్పుడు మీరు ఎలా ఎన్విజన్ చేశారు, ఆర్ మీ ప్రాసెస్ ఏంటి? ఎందుకంటే ఐ థింక్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ అబౌట్ ద సాంగ్ అపార్ట్ ఫ్రమ్ యాక్టర్స్ అండ్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్ విచ్ నాని అన్న హాస్ రిటన్ ద కాన్సెప్ట్ మీదే, అంటే మీరే మోసారు. సో మీరు అసలు ఎలా వెళ్ళారు అండ్ మీకు వాట్ డ్రోవ్ యూ టు రైట్ దిస్? యాక్చువల్గా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత లాక్డౌన్ అయిందండి, రోజు కొన్ని న్యూస్ చూస్తున్నాం అసలు డాక్టర్లు ఎలా చేస్తున్నారు అంటే, వైద్యో నారాయణ హరే అంటారనమాట, డాక్టర్స్ ఆఫ్ గాడ్స్, వాళ్ళకే అర్థం కావట్లేదు, అంత చిక్కట్లేదు. ఒక ఆక్సిజన్ పడిపోయింది అంటున్నారు, ఇంకో రెమ్డెసివిర్ అంటున్నారు, మనం ముందెప్పుడు వినని పదాలన్నీ వింటున్నాం. దే ఆర్ కన్ఫ్యూజ్డ్, డాక్టర్స్కే అర్థం కావట్లేదు ఏం చేయాలన్న పరిస్థితి. సో అవన్నీ చూస్తున్నప్పుడు అనిపించింది ఎంత స్ట్రగుల్ అవుతున్నారు వీళ్ళు అని. అలాంటి టైంలో నాన్నగారి నుంచి ఒక ఫోన్ వచ్చింది. సో వాట్ ఐ థాట్ వాజ్ లైక్ మేము ముందు వేరే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం అనమాట, దాని గురించి ఏమైనా మాట్లాడడానికి చేశారేమనుకున్నాం. సో ఇలా చెప్పేసరికి నాకు జస్ట్ ఒక ఐడియా ఉంది, ఇది అసలు చేయాలి అన్నదంతా అంటే కాన్ఫిడెంట్గా కూడా లేరు తను. సో జస్ట్ ఐడియా ఉంది, మీరు ఏమంటారో ఒకసారి పాయింట్ లిస్ట్ పంపిస్తాం, చూసి చెప్పండి అన్నారు. ట్యూన్ కూడా పంపిస్తాను, ట్యూన్ పంపించారనమాట. నేను వింటూ అది ఎంత హాంటింగ్ ఉందంటే ట్యూన్, అది నేను ఆల్రెడీ ఫీల్ అవుతుంది, న్యూస్లో చూస్తుంది, అదంతా ఆ పాటలో పెట్టవచ్చు అనిపించింది అనమాట. సో ఎస్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అని ఒక మెసేజ్ చేశాను, ఓకే మీరు క్యారీ అని అన్నారు, కూర్చొని ఒక 2 hours రాసేసాను అనమాట. అది అసలు ఇది ఒక ఈ స్లైస్ ఆఫ్ లైఫ్, ఒక డాక్టర్ కపుల్ని చూపిద్దాము అనే ఒక థాట్ ఎలా వచ్చిందమ్మా మీకు? అంటే మీరు ఇందాక అన్నారు కష్టాలు చూపించడం కాదు, బట్ ద వే ఐ సీ ఇట్, ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఆఫ్ 2 doctors. Yeah, that's what we've done. Exactly. Same thing. And within that, that idea started when I was thinking how to, and music lo ne vachina inspiration kuda undi. Adi vine kodhi, you see some visuals basically in your head and you try to danna oka chinna kadalo pettalani try chestam. And somehow in first oka song beat anukunnappude Satya chuttam modalita. Satya is in this, I have told also before a lot of times, in this generation is my favorite actor. Okay, so అండ్ ఆల్సో నేను ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్రీ చూసినప్పుడు నాకు అసలు తగ్గ నచ్చేసింది. అంటే నాకు ఫర్ మీ ఐ డోంట్ డూ రీమేక్స్ అట్ ఆల్. ద రీజన్ ఐ డోంట్ డూ రీమేక్స్ ఇస్ వన్స్ అ మ్యాజిక్ ఇస్ క్రియేటెడ్,
మంచి ఇట్స్ గ్రేట్ అంటే చిన్న మసాలా సినిమాని రీమేక్ చేయొచ్చు రీక్రియేట్ నో మసాలా సినిమాని రీమేక్ చేయొచ్చు హార్ట్ ఉన్న సినిమాని రీమేక్ చేయకూడదు ఎందుకంటే అదొక మ్యాజిక్ ఒకసారి అయిపోయింది అనమాట దాన్ని మళ్ళీ 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 ఒక జోక్ని మళ్ళీ రెండోసారి చెప్పిన నవరాజు సో అలాగే సో నాకు మహా డైరెక్టర్ కూడా చాలా ఇష్టం కేర్ ఆఫ్ మంచి పాలను చూసాను మహా రీమేక్ చేయటం ఏంటి సత్య కూడా అరే మహేష్ బ్రతికారు అది చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్ రీమేక్ ఇంత టాలెంటెడ్ మంచి వీళ్ళందరూ రీమేక్ చేయడం ఏంటనే అనుకున్నా ఉమా మహేశ్వర గురూపై చూసి షాక్ అయిపోయా నేను సత్యకి ఫోన్ చేశాను మహాకి ఫోన్ చేశాను అంటే ఒక అలాంటి ఒక ఫిల్మ్ ఇట్ ఈస్ జస్ట్ హార్ట్ అది ఏదో కుదిరేసింది వాళ్ళకి వాళ్ళు కూడా అంత కష్టపడి ఉంటారు వీళ్ళు ఎక్కువ కష్టపడుతుంది నాకు తెలిసి ఎందుకంటే దాన్ని నచ్చేది కదా వాళ్ళు ఏదో ఫ్లో వెళ్తే కుదిరేసింది సో అసలు ఇంత మ్యాజికల్గా ఎలా తీశారు సోల్ ఎలా రీటైన్ చేశారు అని చాలా మాట్లాడాను అప్పుడు అంత అయిపోయింది సో నాకు ఏదైనా ఒక జెన్యున్గా ఒకటి చెప్పాలి ఒక ఆ సాంగ్లో అండ్ రిలేటబుల్గా ఉండేది కొంచెం ఆ రిలేటబిలిటీ సత్య అంటే ఒక 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 ఏ క్యారెక్టర్ చేసినా హీరో కాకుండా ద క్యారెక్టర్ కెన్ షో దెన్ ఇట్ విల్ బికమ్ నై సార్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ అ గ్లాసీ సాంగ్ అరే సాంగ్ బాగుంది విజువల్స్ బాగున్నాయి సౌండ్ బాగుంది కాదు ఒక కథ చెప్పాలి ఆ కథ వాళ్ళు ఫీల్ అవ్వాలి చూస్తున్నారు సో దెన్ చూసాను ఆబ్వియస్లీ నాకు ఆ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఆఫ్ సత్య వై ఐ స్టార్టెడ్ రియలీ లైక్ సత్య వాజ్ ఫ్రమ్ ఉమా మహేశ్వర్ కదా సో సత్యం చూడటం మొదలెట్టుగానే ఆ పక్కన రూప కూడా కనపడటం మొదలెట్టింది అండ్ ఐ రియలీ లవ్డ్ హర్ పర్ఫార్మెన్స్ ఇన్ ఉమా మహేశ్వర్ సో దిస్ ఐ థింక్ దిస్ లుక్స్ లైక్ అ సీక్వెల్ ఫర్ దట్ వన్ సో వెన్ ఐ వాజ్ సీయింగ్ ఇట్ ఐ కుడ్ అంటే ఐ కుడ్ సీ దట్ ఇట్ విల్ వర్క్ ఇట్ విల్ బీ నైస్ అండ్ దే విల్ లుక్ రియల్ దే విల్ లుక్ లైక్ ద డాక్టర్స్ వీ నో మన పక్కన నైబర్ మన అపార్ట్మెంట్లో ఎవరో కష్టపడుతున్న ఒక డాక్టర్స్ని వాళ్ళతో రిలేట్ చేసుకోగలం అండ్ దట్ ఈస్ వెన్ ఇట్ విల్ రీచ్ అవుట్ టు ద హార్ట్ అదర్వైజ్ ఇట్ విల్ నాట్ సో ఐ ఫెల్ట్ దిస్ ఇస్ నైస్ బట్ లెట్ మీ ఆస్క్ సత్య సి ఐ హ్యాడ్ సమ్ ఐడియా దే షుడ్ బి ఎక్సైటెడ్ నో అండ్ దిస్ ఇస్ నాట్ ఇప్పుడు ఇది ఒక సినిమానో ఇంకోటో ఇట్స్ నాట్ అ కమర్షియల్ వీడియో అండ్ వీఆర్ ఆల్ గోయింగ్ అవుట్ టు డూ ఇట్ ఫర్ కాజ్ అండ్ ఐ వాస్ కాన్ఫిడెంట్ దట్ హీల్ డూ బట్ ఐ కాల్డ్ హిమ్ అండ్ దెన్ ఐ నీడ్ టు చెక్ కదా సో ఐ టోల్డ్ అండ్ ఆల్వేస్ వెన్ ఎవర్ ఐ స్పీక్ టు సత్య దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిగార్డ్ ఫర్ మీ హిస్ ఆల్ నైస్ థింగ్స్ ఈస్ దస్ బట్ ఈ వర్క్ కదా ఇది ఇప్పుడు నువ్వు మధ్యలో అండ్ ఇంకోటి నా బిగ్గెస్ట్ డౌట్ ఏంటి లాక్డౌన్ టైం సెకండ్ వేవ్ లాక్డౌన్ టైం సో ఈ టైంలో అండ్ ఐ నో దేర్ ఇస్ ఒక బుడ్డోడు ఉన్నాడు ఇంట్లో సత్య కూడా ఓకే అండ్ ఐ థింక్ పేరెంట్స్ కూడా కదా పేరెంట్స్ కూడా సో ఈ టైంలో బయటకు వచ్చి అండ్ ఇప్పుడు చేస్తే కానీ మన పర్పస్ సర్వ్ అవుతుంది కదా అంటే తర్వాత ఎప్పుడో చేసేది కాదు ఇప్పుడు చేస్తే కానీ మనకి దానికి ఎందుకు చేసామన్న దానికి ఒక వాల్యూ ఉండదు సో అది నాకు మెయిన్ డౌట్ అనమాట సో క్లియర్గా చెప్పాను సత్యకి అస్సలు మొహమాటం లేదు కుదరకపోతే వద్దు ఓకే నువ్వు ఆలోచించుకో తప్పకుండా చేద్దామన్నా అని అంటున్నాడు కానీ ఇప్పుడు చెప్పొద్దు నువ్వు ఆలోచించుకో అన్నా నేను అంటే నాకు ఎక్కువ మొహమాటం అనమాట సో దట్స్ హౌ దెన్ సత్య సైడ్ లెట్స్ అయితే ఐ జస్ట్ ఒక్కసారి పేరెంట్స్తో ఇంట్లో వాళ్ళకి కూడా పాపం చెప్పాలిగా లేదంటే తర్వాత తిట్లు పడతాయి కదా నాకు ముందే మాట ఇచ్చాడంటే రేపు బుద్ధిని కలిసి చెప్పేస్తానన్నా అన్నాడు లెట్స్ డూ ఇట్ అన్నాను బుద్ధిని నెక్స్ట్ డే మెసేజ్ పెట్టాడు లెట్స్ హౌ హీ వాజ్ ఆన్ బోర్డ్ సో మీకు మీరు మీరు ఫస్ట్ ఆబ్వియస్లీ సాంగ్ పంపించుంటారు మీరు యా సో అది మీ మాస్టర్ స్ట్రోక్ బ్యూటిఫుల్ సాంగ్ సో ఆఫ్టర్ హీ సెడ్ లెట్స్ డూ ఇట్ ఐ సెడ్ ఓకే సో మీకు ఎలా అనిపించింది హౌ డిడ్ యు ఎన్విజన్ నాని అని అన్నట్టు బేసికలీ నాని అన్నట్టు చాలా చాలా ఇష్టం అది అంటే నేను ఐ ఆల్వేస్ అడ్మైర్ టాకింగ్ విత్ నాని అన్న ఎప్పుడైనా టైం దొరికినప్పుడల్లా అంటే ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ అన్న ఒకసారి కలుద్దాం విల్ టాక్ ఫర్ సమ్ టైమ్ ఐ వాంట్ టాక్ విత్ యూ ఐ హై రిగార్డ్స్ ఫర్ హిమ్ అండ్ నాని అన్న అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆలోచించింది అంటే అన్న అడిగిన తర్వాత నేను ఆలోచించింది కూడా బికాస్ పేరెంట్స్ ఉన్నారు ఇంట్లో బుడ్డోడు ఉన్నాడు ఒక చిన్న టెన్షన్ ఉంటుంది కదా అందుకని నాకు పక్కేమో నాని అన్న అడిగాడు నేను అసలు ఎంతసేపు ఆలోచించడం ఏంటి అని ఇమీడియట్లీ ఐ యాక్సెప్టెడ్ అంటే దెర్ ఇస్ నో సెకండ్ దానికి ఇంకో రీజన్ ఒకటి నాని అన్న డెఫినెట్లీ దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ అయితే ఇంకో మేజర్ రీజన్ ఏంటంటే ఈ ఆబ్వియస్లీ పాండమిక్ అంటే గత 100 ఏళ్ళలో ఎప్పుడు చూడని ఒక ఎలిమెంట్ కదా అంటే డాక్టర్స్ ఎవరికీ తెలియట్లేదు ఎందుకు ఇలా అవుతుంది ఇలా ఏంటి రీజన్ అని బట్ మనం మాత్రం వీ ఆల్వేస్ మనందరికీ ఒకడే డాక్టర్ ఆడ చూసుకుంటాడు అండ్ వీ డోంట్ ఈవెన్ థింక్ ట్వైస్ అంటే దాన్ని కొంచెం బ్యాక్ చూస్తే నో వన్ నోస్ వాట్స్ హ్యాపెనింగ్ ఇట్స్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అంటే ఆల్ దట్ దే కుడ్ డూ ఇస్ లైక్ సేవ్ అ లైఫ్ అండ్ దట్ టు యు నో హౌ ఇట్ ఇస్
సో దానికి ముందే నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ది, ఫ్రెండ్ వాళ్ళ మదర్ది ఇలా చాలా జరుగుతున్నాయి అన్నమాట. అండ్ ఎక్కడో ఢిల్లీలో డాక్టర్స్ ఇక్కడ మాట్లాడి దే ట్రైన్ టు కమ్యూనికేట్ సో మచ్, అంటే ట్రైన్ టు సేవ్ అ లైఫ్. అంతా చూస్తుంటే అప్పుడు అనిపించింది, అంటే సీరియస్లీ మనకి ఏది లేనప్పుడు, అంటే అన్ని హోప్స్ వదిలేసినప్పుడు ఏదో ఒక హోప్ డాక్టరే మనకి. ఆ డాక్టర్ మాత్రం ఇంకెవరు ఉండరు కదా, హీఈస్ ద ఓన్లీ గా యూ హస్ టు డూ ఇట్. అండ్ అంటే తనమే జరుగుతుంది, అంటే ఆ చుట్టూ జరిగే కొన్ని వాట్ ఎవర్ అన్న చెప్పినట్టు ఆ ఇష్యూస్ కానీ ఆ జోన్లో ఉన్నాను, ఎగ్జాక్ట్లీ ఆ జోన్లోనే ఉన్నాను. సో అన్న అలా అడిగేటప్పటికి నాని అన్న అండ్ దీస్ టూ థింగ్స్ కంబైన్లీ నాకు వైనాట్, అంటే దిస్ ద రైట్ టైం, సాంగ్ అదంతా పక్కన పెట్టేస్తే సంథింగ్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు డూ ఫర్ ద సొసైటీ అండ్ ఫర్ ద హీరోస్ అనిపించింది. అండ్ ఆబ్వియస్లీ సాంగ్ విన్నాక విన్న తర్వాత అందరూ అదే చెప్తారు, వండర్ఫుల్ సాంగ్, వాట్ ఆర్ సాంగ్ ఇట్ ఇస్, అంటే లైక్ ఓకే ఐల్ ఎక్కువ దాని గురించి చెప్పాను కానీ ఐ థింక్ అన్న కూర్చొని ఆ మాంట్, అంటే హీ యాక్చువల్లీ రోడ్ ఎవ్రీథింగ్, హీ ఎన్విజన్ ద స్క్రిప్ట్ అండ్ అదంతా చేసి చెప్పినప్పుడు ఐ థాట్ లైక్ ఈయన అన్నీ, బికాజ్ లైక్ ఐమ్ సెడ్ నాకు ఎప్పుడు నాన్నమ్మ చాలా ఎక్కువ హై రిగార్డ్ ఉంటుంది. సో ఇదంతా ఆలోచించాడా, ఇదంతా ఇలా చేసుకుని ఒకటి రాసుకున్నాడా అని ఐ ఫెల్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ దట్ హీ ఆస్క్ మీ. అండ్ ఫస్ట్ ఫోన్లోనే కంగారు కంగారు చెప్పేసాడు. అవును, నాని అన్న గురించి ఒక మాట ఏంటంటే, ఐ థింక్ మీరు ఇందాక కూడా అన్నారు కదా ఐ లవ్ డిస్కసింగ్ ఎనీథింగ్ విత్ నాని అన్న, ఐ థింక్ ఐ ఆల్సో నెవర్ టోల్డ్ యూ దిస్, బట్ ఒక మీరు ఒక ఎక్స్ ఐడియాతో నాని అన్న దగ్గరికి వెళ్తే ఆయన ఎక్స్ స్క్వేర్ చేసిస్తారు. ఎనీ ఐడియా మీరు ఏదన్నా ఈ షర్ట్ ఎలా ఉందంటే ఐ థింక్ హీల్ సజెస్ట్ సమ్ ఎక్స్ స్క్వేర్ ఐడియా. సో బట్ చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ లో వీక్, ఎక్స్ స్క్వేర్ వీకెస్ట్ సబ్జెక్ట్ దట్ ఇస్. స్క్రిప్ట్ కూడా క్లియర్ గా మాకు నోట్స్ లో రాసి ఇలా స్ప్లిట్ స్క్రీన్ ఉండాలి, ఇలా చేయాలి, అవన్నీ పంపించినప్పుడు లైక్ ఇట్స్ సో బ్యూటిఫుల్. అండ్ ఐ థింక్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ యూ అన్న, యువర్ సో గ్రేషియస్. ఇంకొకటి ఫస్ట్ నుంచి ఒక డౌట్ ఉండిపోయింది, అది నాన్న చెప్దాం అనుకో మర్చిపోయింది. నేను ఓ వీడియో కాల్ పెట్టారు మొత్తం క్రూ అందరితో, అప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, రూపాయి ఏమో కొంచెం టెన్షన్గా చూస్తుంది, నాకు అర్థమైంది మ్యాటర్ తను నాని అన్నతో సాంగ్ ఏమో అనుకుంటుంది, ఎవరో ఒకరు చెప్పండి నాతో సాంగ్. ఐ థింక్ షీ వాస్ మోర్ ఎక్సైటెడ్ బికాజ్ నాని అన్న, షీ వాస్ వెరీ ఎక్సైటెడ్ వెన్ షీ సాంగ్. ఎవరైనా చెప్పారా లేకపోతే బేసిక్లీ ఇట్స్ పుల్లింగ్ హర్ లెగ్. నో బట్ ఐ థింక్ రూపా యూ డూయింగ్ ఇట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఆల్సో బికాస్ యూఆర్ ఎ డాక్టర్ ఇన్ రియల్ లైఫ్. అండ్ లాస్ట్ ఇయర్ ఈసారి మీరు చేశారా డ్యూటీ? బట్ ఫస్ట్ వేవ్ లో మీరు కోవిడ్ డ్యూటీ చేశారు రూపా, ఎంతమంది తెలుసో తెలియదు. బట్ సో నేను రూపాకి ఫస్ట్ టైం ఫోన్ చేసి ఒకసారి మన గ్రూప్ కాల్లో నాని అన్న ఐడియా కూడా చెప్పినప్పుడు షీ కాల్డ్ మీ బ్యాక్ అండ్ షీస్ లైక్ ఐఎమ్ సో టచ్డ్, ఇట్స్ లైక్ నా లైఫ్ నాకు చూసినట్టు అనిపించింది శరత్ అది ఇది అంది. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వెన్ దిస్ కేమ్ టు యూ, ఆర్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్ కావచ్చు, మీకు ఎలా అనిపించింది వర్కింగ్ విత్ నాని అన్న? హూ యూ సత్య గారు చెప్పినట్టు ఇన్ ద వీడియో కాల్ లైక్ ఇట్ వాస్ లైక్ స్టార్ స్ట్రక్ మూమెంట్ అన్నమాట నాకు. అంటే ఒకటి సార్, ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా న్యూస్లో అన్నిట్లో న్యూస్ పేపర్స్ మీడియా అంతట్లో దే షోయింగ్ డాక్టర్స్ ఎంత కష్టపడుతున్నారు, ఇలా ఉంది సిట్యుయేషన్, ఇంత కష్టంగా ఉంది బయట, మాస్క్ పెట్టుకోండి అని అందరూ చెప్తున్నారు. కానీ దెర్ ఇస్ సంథింగ్ లైక్ మీరు చెప్పినట్టు అది ఒక మ్యూజిక్తో చెప్పినప్పుడు మనసుకు హత్తుకునేలాగా ఉంటుంది, అది చూసి అరే మనం చెయ్యాలి అనుకునేలాగా. ఈవెన్ ఐ నేను ఎప్పుడైనా న్యూస్ చూసినప్పుడు దట్ విల్ క్రియేట్ సమ్ ఏమన్నా టెన్షన్ ఇన్ ద మైండ్, అమ్మో ఇంత కష్టంగా ఉందా బయట అని. సమ్టైమ్స్ ఐ స్కిప్ ద ఛానల్స్, అమ్మో ఇంత నెగిటివిటీ ఉందని. బట్ వెన్ ఐ హర్డ్ ద సాంగ్ ఫస్ట్ నాకు పంపించినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ చాలా లిరిక్స్ కానీ ట్యూన్ కానీ అంతా చాలా టచింగ్గా అనిపించింది. అరే ఇంత బాగుంది, ఏమో ఎమోషనల్గా అయ్యి చాలామంది ఏమైనా కొంత అయినా మార్పు వస్తుందేమో, కొంతమంది జనాల్లో రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారేమో ఇది చూసిన తర్వాత అయినా. అండ్ అట్ ద సేమ్ టైమ్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ద కోవిడ్ వాచ్ ఫస్ట్ వేవ్ అప్పుడు ఐఎమ్ డూయింగ్ మై హౌస్ సర్జన్స్ ఎట్ ద టైమ్, 12 hours ఆఫ్ డ్యూటీ సార్ మొత్తం పీపీ కిట్ వేసుకొని ఆల్మోస్ట్ ఒక 500 పేషెంట్స్ ఉండేవాళ్ళు మా హాస్పిటల్లో. ఎర్లీ మార్నింగ్ 5 o'clock వీ యూస్ టు స్టార్ట్ ద లోడింగ్ ఆఫ్ ది ఇంజెక్షన్స్ ఫర్ ఈచ్ పేషెంట్, మినిమమ్ 5 injections ఉండేవి అందరికీ ఇచ్చుకుంటూ లైక్ వీ యూస్ టు గో. And by the time we come back, duty anta aipoyi, we'll be completely like, ఒక బాధ చేసినట్టు మొత్తం స్వెట్ అయిపోయి ఉండేవాళ్ళు అన్నమాట కంప్లీట్లీ.
సో ఐ రిమెంబర్ అంటే ఈవెన్ ఊపిరాడక కళ్ళు తిరిగి పడిపోయినాం, లైక్ హైపోక్సియా ఫీలింగ్, ఆక్సిజన్ సరిగ్గా అందక, అండ్ ఫుడ్ తినలేము ఆ టైంలో, వాటర్ తాగలేము, ఎంత కష్టపడ్డామో. అదంతా ఏమనిపించింది అంటే ఇప్పుడు మీ ఇలా ఒక బిగ్గర్ క్రూ అండ్ ఒక నానిగారి నుంచి వస్తుందంటే దిస్ అ బిగ్గర్ ప్లాట్ఫామ్ అండ్ పీపుల్ విల్ నో మోర్ అబౌట్ ఇట్ అనిపించింది. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ విషయం, ఎంత కష్టపడ్డాము అంటే ఇట్స్ లైక్ సంబడీ నేను చేసిందంతా ఈరోజు ఒక వీడియో పెట్టి ఒక కెమెరా పెట్టి షూట్ చేస్తున్నారేమో అనే ఫీలింగ్ వచ్చింది. వెన్ ఐ వాస్ షూటింగ్ ఇట్స్ ఎవ్రీథింగ్ నేను అక్కడ చేసినది ఎవ్రీడే. సో ఇట్స్ సో గ్లాడ్ లైక్ సంబడీ లైక్ యూ కేమ్ అప్ టు టేక్ సంథింగ్ లైక్ దట్ ఆల్ ఆఫ్ యూ. నేను ఊరికే ఇట్ జస్ట్ అ థాట్, బట్ సీ దట్స్ వాట్ ఐ థింక్ ఎండ్ ఆఫ్ ద డే దే సే గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. సో వాట్ ఇస్ ఆర్ పవర్? That we are known faces, that they are, and it's that's given by people. So if that can come in help for them in some way, then manche epudaina mudduga cheppamantaru kada. So mudduga ante enti oka paata tho chaala andanga cheppali, chaala idu tappu ila cheyandi ila cheyandi ante vaalku vaalu kuda vindaru. So chaala cute ga mana edo edo chupinchi, but matter ganka message ganka velipothe chaala baaguntundi anipinchindi. But you Satya veerandra everybody meer if you guys didn't get on board, then I would have been, and it, see, the lot of ideas will only be ideas if there's no team, there's no strong team which believes in that idea. So I had an idea, but why it became a reality is because all of you believed in it. So I should be thanking. And yeah, ee roju ikkada raledu Vijay because he's out of town, but yeah. Vijay Balgan is the music director. I'm also introducing him in the I'm launching him as a music director with Meet Cute. Super talented kid, ante chaala chaala అంటే మా ఇంతకుముందు నేను ఇన్ని సినిమాలు చేసాము, ఒక మ్యూజిక్ ఒక ఆప్షన్ కావాలి అంటే ఈరోజు చెప్తే ఒక ఎల్లుండికో ఒకటి వస్తుంది. వీడు గంటలో పంపిస్తాడు ఏంటో మరి, ఐ డోంట్ నో హౌ దట్ ఫెలో వర్క్స్. సో ఐఎమ్ లైక్ ఐ థింక్ ఇప్పటి నుంచి ఒక 2-3 ఏళ్లలో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ వీ హ్యావ్ ఇన్ తెలుగు అవుతాడని నమ్మకం నాకుంది. అండ్ ఇందులో నా స్వార్థం కూడా ఏంటంటే మన నుంచి వెళ్ళాడుగా వాళ్ళ లాంచ్ చేయడం నాకు అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో I'm all happy that there is this all this young talent getting introduced from all poster and ante not just Vijay and ippudi part direct chesina Sumanth Prabha, Sumanth, all the the team in Chai Biscuit, this ante nenu veliki edo oka ee setup idi ani cheppa ideas anni discuss chese odlesanu gaani first day shooting vachanu ga nenu shooting vachinappudu అంటే హాస్పిటల్లో షూటింగ్ ఆబ్వియస్లీ, అండ్ హాస్పిటల్లో ఉండాలంటే దేన్ని ముట్టుకోవచ్చు దేన్ని ముట్టుకోవచ్చు ఎక్కడ కూర్చోవాలి నాకే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ప్లస్ ఆల్సో వీళ్ళకేమన్నా అడ్డుంటానా అన్న ఒక డౌట్ కూడా ఉంది నాకు. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చాననుకనే నేను వచ్చానన్న దాని మీదే ఉన్నారు, కానీ అంటే వాళ్ళు ఫ్రీగా వర్క్ చేసుకునే వాళ్ళని. బట్ రాజీవ్ కానీ సుమంత్ కానీ మన కెమెరా ఆదిత్య the way he worked, remember last day he got cramps and all, pavan chusina chaala baad anipinchindi. But anta team in Chai Biscuit, so ante naaku first nunchi Chai Biscuit tho oka relationship undi. First beginning lo Chai start ainappudu nunchi I always been very one of the people when we were nothing, he always believed in this. Ippudu oka I was very vocal about it that these guys are super talented ani. అండ్ దే ఆల్సో లైక్ నాకు కూడా నేను ఏదైనా ట్వీట్ పెట్టినా ఏం చేసినా సరే నా బర్త్డేలకి వాటికి వీళ్ళు కూడా చాయ్ బిస్కెట్ వీళ్ళు హ్యావ్ స్పెషల్ ఆర్టికల్ అండి. దిస్ లవ్ ఇస్ మ్యూచువల్ అనమాట. సో దెన్ ఇట్ కేమ్ దెన్ ఫైనలీ విత్ ది వర్క్డ్ ఆన్ సంథింగ్ ఫైనలీ అండ్ వాట్ అ బిగినింగ్, వాట్ అ గ్రేట్ స్టార్ట్ టు వర్క్ ఆన్ సంథింగ్ టుగెదర్ విత్ దిస్ సాంగ్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నాకు మధ్యలో ఈ ప్రాసెస్ మొత్తం లాస్ట్ 2-3 వీక్స్ నుంచి విభిన్న ఆన్ దిస్ కదా, నాకేమనిపిస్తుంది అంటే ఒక జెన్యున్ ఇంటెన్షన్తో స్టార్ట్ చేసినప్పుడు అందరు వచ్చేస్తారు అట్లా. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ వచ్చేసి దే ఆఫర్ టు డూ ఎవ్రీథింగ్ ఫర్ అస్ వితౌట్ ఛార్జింగ్ ఎనీథింగ్, అంటే అందరూ ఇట్లా దగ్గరకు వచ్చేసారు. నాదేమో ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి థాట్తో రాగానే మా టీం అట్లానే వచ్చి కష్టపడ్డారు. మీరు యూకేఎం ఫ్రమ్ విజయవాడ, మీరు ఫ్యామిలీ అంతా ఉన్న మీరు లిరిక్స్ రాశారు. సో ఐ థింక్ ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు బ్యూటిఫుల్ తమిళ లిరిక్స్ కూడా, ది సాంగ్ ఇస్ ఆల్సో ఇన్ తమిళ్. మన యాక్చువల్లీ మన ప్రొడ్యూసర్ మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ని నేను ఫోన్ చేసి విజయ్ని ఏంటి కనుక్కో జస్ట్ సెండ్ ఆఫ్ పేమెంట్ అంటే వెంకట్ ఇస్ కాలింగ్ బ్యాక్ అండ్ సేయింగ్ ఎవరు ఫోన్ చేస్తున్నా ఏమవుతున్నారు సార్ ఏమవుతున్నారు మరి దాన్ని ఇప్పుడు నన్ను ప్రొడ్యూసర్ని ఎలా అంటారు ఎవరికి ఏమేమవుతుంది అని నేను కూడా ఒక డౌట్లో పడిపోయాను. సో బట్ ఎనీవేస్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అంటే సరే ఇప్పుడు మనకు ఒక మంచి
మనం అనుకుంటుండే మనకి ఏదో ఒక మంచి ఉద్దేశం ఉంది చేయాలి అని చెప్పి అందరూ ఎవ్రీబడి బిలీవింగ్ ఇన్ ఇట్ జంపింగ్ ఇన్ అందుకే ఐ థింక్ మ్యాజికల్ గా వచ్చింది. Yes, sir. And I hope that all the doctors who see this, all the frontline workers, doctors are like nurses, sisters, all the staff, doctors antangani, all the frontline workers, frontline workers, ambulance drivers. Story lo they are showing the doctors gani, what we mean is for all the frontline workers. All the frontline workers, I think this is our way of small dedication to you, and it is a way of saying that we acknowledge meer chese efforts mem. అండర్స్టాండ్ చేసుకుంటున్నాం అని చూస్తున్నాం అనేది ఒక అండ్ ఈవెన్ ఇట్ జస్ట్ నాట్ ఈ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళే కదా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే నేను చాలామందిని సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ సోర్స్ చేస్తూ పోస్ట్ చేస్తూ వీళ్ళకి ఇది కావాలి వాళ్ళకి ఇది కావాలని కోఆర్డినేట్ చేస్తూ చాలా పాపులర్ హ్యాండిల్స్ ఇంక్లూడింగ్ జాయ్ బిస్కెట్ సార్ చాలామంది ఎప్పుడు ఏది అవసరం ఉన్నా సరే బికాస్ దే హ్యావ్ ఫాలోవర్స్ ఇట్స్ ఆల్సో ఎ రెస్పాన్సిబిలిటీ టు యాక్చువల్లీ షేర్ అండ్ డూ సంథింగ్ సో ఇలాంటివి చేసుకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది ఫ్రెండ్స్లో నేను చూశాను వాళ్ళకి ఎవరైనా హాస్పిటల్లో పరిచయాలుంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ ఒక నంబర్ మెన్షన్ చేసి నంబర్ ఫోన్ చేస్తుంటే వీళ్ళు హాస్పిటల్స్తో కోఆర్డినేట్ చేసి బట్ వీళ్ళకి ఏం లేదు ఇంట్లో కూర్చొని సో ఆల్ దీస్ ఆర్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఇన్ దేర్ ఓన్ వే సో ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ద సాంగ్ ఇస్ సో అండ్ సాంగ్ కంటెంట్కి వస్తే అన్న ఐ థింక్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూమెంట్ ఇన్ ద సాంగ్ ఇఫ్ ఐ కెన్ ఆస్క్ ఎవ్రీ వన్ Pass. My favorite moment is when the both of them take the their mask. That's my favorite. Yeah, yeah. That is my favorite. Aa moment lo we felt bah amma anpichindi and that and then one music starts exactly on that particular frame. I think it was a very beautiful moment. That's my favorite. That, you can copy. Yeah, all of you have you to, have tell to your give own. Your own moments. Yeah. నాది అదే ఇద్దరు డాక్టర్స్ నైట్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ అని రివీల్ అయ్యారు రివీల్ అయ్యారు యా సో సిమిలర్లీ అంటే మార్క్స్ అన్ని దే సీ లైక్ ఇన్ ద మిర్రర్లో చూసుకుంటారు కదా ఫస్ట్ టైం ఆఫ్టర్ అన్డ్రెస్సింగ్ తర్వాత సో అంటే అది ఎక్స్పీరియన్స్ ఒరిజినల్గా చేస్తున్నాను కాబట్టి అండ్ ఈవెన్ గ్లౌజెస్ వేసుకున్నప్పుడు యూస్ టు వేర్ డబుల్ గ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫింగర్స్ మొత్తం కూడా లైక్ రింకింగ్ అలాగా అయిపోతుంది సో ఫుడ్ తినేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది ఇరిటేషన్ వచ్చేసి స్కిన్ అండ్ సో ఆ పెయిన్ అంతా కనబడింది ఆ షార్ట్ దట్ వాస్ రియలీ టచింగ్ ఫర్ మీ అండ్ ద ఫైనల్ క్లైమాక్స్ షార్ట్ దట్ అంటే అంత జరిగిన తర్వాత కూడా స్టిల్ వెనక్కి తగ్గకుండా ప్రొఫెషన్ ఇస్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో సొసైటీకి ఇది ఇంపార్టెంట్ అన్నప్పుడు చెప్పినప్పుడు దట్ వాస్ రియలీ చాలా బాగుంది అది అండ్ ఐ థింక్ మై ఫేవరెట్ మూమెంట్ ఇస్ వెన్ యూ కమ్ ఇన్ అన్న నో ఎఫర్ట్ షార్ట్ దట్ వాస్ నాట్ ఈవెన్ సింగింగ్ ద లైన్స్ సో ఐ విల్ థ్యాంక్ యూ బట్ ఐ విల్ నాట్ బిలీవ్ దట్ ఇస్ బెటర్ షార్ట్ ఆఫ్ ద అంటే బెటర్ షార్ట్ క్రియేటివ్లీ అనట్లేదు నో నో ఐ జస్ట్ స్టార్ట్ ముందుండే అంటే యు సమ్డ్ ఇట్ ద సాంగ్ దట్ వాస్ ఇంటరాక్టివ్ విత్ ద పీపుల్ నో అంటే ఆస్కింగ్ దెం వితౌట్ సేయింగ్ ఎ వర్డ్ దట్ వాస్ యా యా సో నాకు సీ వెన్ ఐ రోట్ దట్ సీన్ బిట్వీన్ దెం ఐడియా నాకు ఫర్ మీ వెన్ ఐ సీన్ ఇట్ అంటే జనరల్లీ ఏమవుతుందంటే ఇమాజినేషన్కి హద్దులు ఉండవు మైండ్లో హద్దులు ఉంటుంది కదా సో ఎప్పుడు కూడా మనం ఏదైనా అనుకుంటే ఒకటి అది స్క్రీన్ మీద యాక్టర్స్ వచ్చేటప్పటికి 20% or 30% ఎంత బాగా చేసినా సరే మా అనుకున్న దానికంటే తక్కువ ఉంటుంది బట్ దట్ కాన్వర్సేషన్ వెంట అబోవ్ వాట్ ఐ థాట్ వెన్ ఐ సా ఇట్ ఫస్ట్ టైం అని సత్య సే నీ అవసరం అక్కడ ఎక్కువ ఉంది ఐ ఫెల్ లైక్ మనమే రాస్తున్నాం మనం అనుకున్నలైనా దట్ బాగా చెప్పాడండి అని అనిపించింది సో అండ్ దెన్ ఈవెన్ దట్ రియాక్షన్ షీ గివ్స్ ఆఫ్టర్ హీ సేస్ దట్ వన్ ఒక సెకండ్ అలా ఆలోచించి అండ్ దెన్ ద వే మ్యూజిక్ స్టార్ట్ సీ మై కొన్ని కొన్ని కుదిరినప్పుడు అన్నీ ఆటోమేటిక్గా కుదిరిపోతాయి మంచి ఒక మంచి ఉద్దేశంతో చేసేటప్పుడు ఆటోమేటిక్ ఐ థింక్ యూనివర్స్ విల్ ఆల్సో సపోర్ట్ దట్స్ వాట్ హ్యాపెన్ సో ఐ వాంట్ టు ఆస్క్ బోత్ ఆఫ్ యువర్ సిమిలర్ క్వశ్చన్ సో బికాస్ నాకు ఐ ఆల్వేస్ గెట్ దిస్ ఫీలింగ్ అంటే ఐ విల్ బి వెరీ క్యూరియస్ అనమాట నేను విన్నప్పుడు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది నా మైండ్లో దెన్ నేను చేస్తా కదా ఒక సినిమాను ఒక సీను దెన్ అది ఒక రకంగా వస్తుంది కరెక్ట్ కదా సో ఐ నో దెర్ విల్ ఆల్వేస్ బి ఎ డిఫరెన్స్ ఇన్ వాట్ వీ థింక్ అండ్ వాట్ విల్ కమ్ అవుట్ సో ఇఫ్ ఆ రోజు ఫోన్లో నేను చెప్పిన ఒక ఐడియా ఈరోజు నువ్వు వచ్చి సాంగ్ చూస్తారు దానికి దీనికి ఎంత తేడా ఉంది అసలు తేడా ఉంది ఆర్ యూ హ్యాపీయర్ ఆర్ యూ థింక్ ఇట్ అదే వచ్చిందా అండ్ ఇక్కడ తక్కువ వచ్చిందా వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ దానికంటే డెఫినెట్లీ 2 times చాలా బాగా వచ్చిందన్న అంటే మీరు చెప్పినప్పుడు నేను ఆబ్వియస్లీ
మీరు చెప్పిన రోజు ఆ సీన్స్ అన్ని నేను అనుకున్నాను అంటే ఇలా వస్తుంది అని చెప్పి చూసిన తర్వాత చాలా బెటర్ అంటే ఐ మీన్ ఆబ్వియస్లీ విత్ ద మ్యూజిక్ ద ఫీల్ వాస్ కన్వేడ్ మీరు చెప్పిన దానిక తక్కువ అంటే అలాంటి వాళ్ళు తప్ప అన్న చెప్పిన దానికి అంటే నీ చెప్పింది చాలా తక్కువ ఉంది తర్వాత వచ్చింది బాగా ఎక్కువ వచ్చింది అని నో నో యువర్ పాయింట్ ఇస్ టేకెన్ యువర్ పాయింట్ ఇస్ టేకెన్ బోత్ ఆర్ గుడ్ ఐ అండర్స్టూడ్ సో ఓకే సో బోత్ ఆర్ హ్యాపీ వెరీ హ్యాపీ ఆసమ్ ఐఎమ్ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాస్ సి ఫర్ మీ ఐ నో ఐ హ్యావ్ కాల్డ్ అప్ ఎవ్రీ వన్ బట్ నాకు ఎండ్ ఆఫ్ ద డే మీరందరూ ఎంత నమ్మి వచ్చి చేసినా సరే ఆ రిజల్ట్ మీ అందరికీ కూడా అది గర్వకారణంగా అనిపించకపోతే మీ అందరినీ నేను బలవంతంగా లాక్కొచ్చిన ఫీలింగ్ నాకు వస్తుంది సో ఆ ఫీలింగ్ మీకు లేదంటే నేను అన్ని చాలా హ్యాపీగా నేను రిలాక్స్గా రిలీఫ్గా ఉంటాను సో యా థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ అంటే హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ఫార్మల్గా కాదు బికాస్ ఫర్ యూ అన్న కమింగ్ విత్ దిస్ ఐడియా అండ్ బ్రింగింగ్ అస్ ఆల్ ఆన్ వన్ ప్లాట్ఫామ్ టు డూ దిస్ అండ్ అంటే నేను 12:00 కూడా నాని అన్న కాల్ చేస్తే పాపం ఎత్తి నేను ఎప్పుడు ఫోన్ చేసి హెలో బదులు ఐఎమ్ లైక్ సారీ అన్న కాల్ చేస్తా బట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఏం చేద్దాం టైం లేదు సో థ్యాంక్స్ టు ఆల్ మై ఎంటైర్ టీమ్ దిస్ ఇట్స్ వుడ్ హావ్ బీన్ ఇంపాసిబుల్ ది ఎంటైర్ టీమ్ విజయ్ సుమన్ సృజన ఆదిత్య రాజ్ ఎవ్రీవన్ అండ్ ద వీడియో ఇస్ లైవ్ ఆన్ వాల్ పోస్టర్ ఛానల్ వాల్ పోస్టర్ సినిమా యూట్యూబ్ ఛానల్లో ఉంది తెలుగు అండ్ తమిళ్ వర్జన్ అండ్ share it with all your friends particularly to all your doctor friends because it'll they me friends lo me family members lo and doctors unde vallaki just link pampichandi definitely they will call you back each and every time and they'll feel good that you thought about them so all they need is some gratitude all they need is some gratitude that's all and then we just try to do our em antaru dani chinna avata bhakti ke edo chinna chesam gani they deserve a lot more I hope and wish ee paateda anni maarchestanu antaledu gaani kanisam mana vaalla kosam basic part uddesham kuda ade last lo vache naalugu line uddesham kuda ade mana vaalla kosam em cheyakkaledu vaarni mana em vaalla chusinatne salute kottakkaledu vaalliki em extra em cheyakkaledu it just if we acknowledge what they are doing for us and mana jagratha mana తీసుకుంటే చాలు మనం జాగ్రత్తగా ఉంటే అదే వాళ్ళకి వందరు ఇట్లు ఇప్పుడు అందరు డాక్టర్లు అడుగుతుంది ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండటం వల్ల వాళ్ళ మీద లోడ్ తగ్గుతుంది వాళ్ళు కూడా ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళగలరు కొంచెం నిద్రపోగలరు కొంచెం టైం దొరుకుతుందని సో మనం చేయాల్సింది ఏంటంటే మనకున్నంత మనకున్న పరిస్థితుల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండి సేఫ్గా ఉండి మనం అక్కడ దాకా తెచ్చుకోకుండా ఉంటే ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ హెల్ప్ యూ కెన్ డూ టు ద డాక్టర్ అండ్ మీరు ఒక చాలా మంచి మాట అన్నారు ఎవ్రీవన్ ఇస్ సేఫ్ వెన్ ఎవ్రీవన్ ఇస్ సేఫ్ సో ఐ థింక్ నో వన్ ఇస్ సేఫ్ అంటిల్ ఎవ్రీవన్ ఇస్ సేఫ్ సారీ నో వన్ ఇస్ సేఫ్ అంటిల్ ఎవ్రీవన్ ఇస్ సేఫ్ సో ఐ థింక్ అంటిల్ ఆల్ ఆఫ్ us ఆర్ సేఫ్ మనం డాక్టర్స్ మీద ఈ లోడ్ అనేది తగ్గి నేను బానే ఉన్నా కదా నేను ఇంట్లో ఉంటున్నా కదా నేను జాగ్రత్తగానే ఉంటున్నాను కదా కాదు ఏది వేస్ట్ అసలు సో ఇది కరోనా అన్నది లేదంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఇదే కదా రేపు ఫ్యూచర్లో అయినా సరే ఎలాంటి సందర్భం అయినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరూ బాగుంటేనే మనం బాగుంటాం మనం బాగుంటే మనం బాగున్నట్టు కాదు ఇవాళ కప్పుడు రేపు కప్పుడు ఎటువంటి ఎప్పుడో ఒకప్పుడు ఏదైనా సరే ఏ చేయడైనా సరే మన దగ్గర వచ్చేస్తే ఏ ప్రాబ్లం అయినా సరే సో అందరం కలిసికట్టుగా ఒకటిగా బాగుండాలి అని అనుకొని దానికోసం కష్టపడితే దాని సైడ్ ఆ సైడ్లో వర్క్ చేస్తే తప్పితే ఐ డోంట్ థింక్ దట్స్ పాసిబిలిటీ సో అగైన్ మళ్ళీ ఇలాంటి ఎలాగో చెప్పకూడదని అనుకున్నాం కాబట్టి వి విల్ నాట్ ఎక్స్టెండ్ దిస్ సాంగే మళ్ళీ మళ్ళీ చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ